హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 99 తెలుగు. విలీనం కానే కాదు, పొత్తు మాత్రమే. పవన్ క్లారిటీ. అన్న కాంగ్రెస్ లో కలిపేస్తే తమ్ముడు బీజేపీలో పార్టీని విలీనం చేస్తున్నాడని కొన్ని రాజకీయ పక్షాలు, నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ విపరీతంగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తూ బీజేపీలో విలీనం చేసే ఆలోచననే తనకు లేదని తేల్చి చెప్పారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జనసేన నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ రాజధానిపై బీజేపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేసుకున్నాయి. ఇకపై ప్రతి 15 రోజులకోసారి భేటీ కావాలని బీజేపీ జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం బీజేపీ అగ్రనేత జేపీ నడ్డాతో రెండు పార్టీల నేతలు సమావేశం కానున్నారు. అయితే ఇటీవల విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలు, జనసేన నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలే ప్రధాని మోదీకి ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద మనసుతో తమతో కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ కు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. రెండు పార్టీలు కలిసి నేతల నుంచి కార్యకర్తల వరకు ఎలాంటి విభేదాలు లేకుండా దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తామన్నారు. కుటుంబం అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం ప్రజల్లో చులకనైపోయిందని, ఈ విషయాలను మరింత లోతుగా ప్రజలకు వివరించి 2024లో ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ క్లారిటీ ఇచ్చిన మరి ట్రోల్స్ విమర్శలు ఆగుతాయో లేదో చూడాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.